ओके वेलकम टू अक्षरासर सर्किल नेनु मी विष्णुवर्धन रेड्डी बिजुला ईनाडु कालमिस्तु नौ गोस् टू न्यू टापिक ब्रह्मांडमैन टापिक एंदुकंटे ओकटे कांसेप्ट मीद चेप्पुस्तुन्नामु टापिक पेरु वच्चेसि कालमु दूरं टाइम अंड डिस्टेंस कालमु दूरं ओकेना दूरमु इज ईक्वल टू కాలము ఇంటూ వేగం దూరము ఇజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ వేగం ఒకవేళ కాలమే కావాలనుకుంటే కాలము ఇజ్ ఈక్వల్ టు దూరము బై వేగం ఓన్లీ కాలమే కావాలనుకుంటే ఎవరు దూరము బై వేగం ఒకవేళ వేగమే కావాలనుకుంటే వేగము ఇజ్ ఈక్వల్ టు దూరము బై కాలం ఓకేనా దూరము బై కాలం అయితే నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పుకొస్తున్నాము అంటే మ్యాథమెటిక్స్ అయినా హెచ్చరించడం కానీ మ్యాథమెటిక్స్ అయినా కొంత అంతో ఇంతో లర్నింగ్ ట్రైనింగ్ ఉన్నాడు కాకపోతే ఏంటంటే మనకు మ్యాక్సిమంగా అవుట్ పాస్ రిజల్ట్ చూస్తే నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోండి ఇక్కడ కన్ఫ్యూజన్ కాకుండా ఉండడానికి దూరం ఇక్కడైనా పైనే ఉంది దూరం ఇక్కడైనా పైనే ఉంది దూరం ఇక్కడైనా పైన అంటే దూరం ఎప్పుడైనా మనం ఎక్కడ రాస్తాము లవముల మాత్రమే రాయాలి దూరాన్ని ఎక్కడ రాయాలి మనము లవం మాత్రమే రాయాలి హారములు ఎవరు ఉంటారు వేగమన్న ఉంటుంది లేదా కాలం అన్న ఉంటుంది హారములు ఎవరు ఉంటున్నారు వేగమన్న ఉంటుంది లేదా ఇక్కడ వేగము రెండు రకాలు వేగము రెండు రకాలు ఒకటి కేఎం బై హెచ్ఆర్ అంటే ఏమన్నట్టు కిలోమీటర్ పర్ అవర్ రెండో ఆయన వచ్చేసేసి మనకు మీటర్ పర్ సెకండ్ ఒకటి ఏమో కిలోమీటర్ పర్ అవరు రెండో ఎవరు మీటర్ పర్ సెకండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఈ కిలోమీటర్ పర్ అవర్ను దేనికి తీసుకొస్తున్నా మీటర్ పర్ సెకండ్ తీసుకొస్తున్నా అంటే ఫస్ట్ ఎవరు ఉన్నారు కిలోమీటర్లు అంటే మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు సెంటీమీటర్లు ఉండే అవకాశాలు లేవు ఇక్కడ మనకు నిమిషాలు ఉండే అవకాశం అంటే దూరం తప్పకుండా దేనిలో ఉండాలి కిలోమీటర్లన్నా ఉండాలి లేదంటే దేనిలో ఉండాలి మనకు మీటర్లన్నా ఉండాలి సెంటీమీటర్లు ఇచ్చే అవకాశాలు రేర్ 99% లేవు ఓకేనా ఒక కిలోమీటర్కు ఎన్ని మీటర్లు 1000 ఒక కిలోమీటర్కి ఎన్ని మీటర్లు 1000 ఒక గంటకు ఎన్ని నిమిషాలు 60 నిమిషాలు ఇక్కడెక్కడన్నా మనకు నిమిషాలు కనపడుతున్నాయా అండి ఇక్కడ సెకండ్లు కనపడుతున్నాయి ఇక్కడ ఎవరు కనపడుతున్నారు గంటలు కనపడుతున్నారు అంటే మనం దేనిలో మార్చుకోవాలి సెకండ్లకు మార్చుకోవాలి సెకండ్లు మార్చుకోవాలంటే ఏం చేస్తున్నాము ఇంటూ 60 ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సల్ ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సల్ 2 × 2 = 5 ఎంత వచ్చింది మనకు 5/18 అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏమన్నట్టు కిలోమీటర్ పర్ అవర్ను మీటర్ పర్ సెకండ్లకు మార్చవలను అంటే ఏం చేయాలి 5/18 గుణించవాలి లేదు మీటర్ పర్ సెకండ్ను దేనికి మారుస్తున్నాము కిలోమీటర్ పర్ అవర్లకు దేనికి మారుస్తున్నాము కిలోమీటర్ పర్ అవర్లకు మార్చాలంటే ఎంత 18/5 అయితే నాన్ మ్యాథమెటిక్స్ ఆయనకు కన్ఫ్యూజన్ 5/18 5/18 నేనేమన్నానంటే అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక చిన్న లింక్ ఇస్తాను ఏం లింక్ ఇస్తున్నాము కిలోమీటర్ అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయి 2 అక్షరాలు దేనిలోకి వస్తున్నాము మీటర్లకు వస్తున్నాము పైన ఎన్ని నెంబర్లు ఉన్నాయి ఒక నెంబర్ ఉంది ఎక్కడి నుంచి వచ్చినాము 2 నెంబర్లకెళ్ళొచ్చాము లాజిక్ ఇదే ఏం లేదు మనం ఎక్కడి నుంచి వస్తున్నాము 2 లెటర్లకెళ్ళొస్తున్నాం ఎక్కడికి వస్తున్నాము 1 లెటర్కి అంటే పైన ఏముండాలి ఒక నెంబర్ ఉండాలి వచ్చింది కింద ఉండాలి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ ఉండాలి మనకు కింద ఉండాలి పంపించేది ఎక్కడ అంటే మనకు మనకేముందని మనకు తెలుసు కదా లెటర్ రాస్తాం లెటర్ రాసినప్పుడు 2 ఎక్కడ రాస్తాం పైన రాస్తాం ఫ్రమ్ ఎక్కడ రాస్తాం ఇక్కడ లెఫ్ట్ కిందికి రాస్తాం అదే ఫ్రమ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకు ఇక్కడ నుంచి లెటర్ను గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది రైట్ ఇప్పుడు మనం ఎక్కడి నుంచి పోతున్నాము మీటర్ పర్ సెకండ్ నుంచి ఎక్కడికి పోతున్నాము కిలోమీటర్ కిలోమీటర్ అనేది 2 అడ్రస్సా ఫ్రమ్ అడ్రస్సా 2 అడ్రస్ 2 అడ్రస్ అంటే ఎక్కడ ఉంటుంది మనకు పైన ఉంటుంది 2 అడ్రస్ కాబట్టి ఎక్కడ ఉంటుంది మనకు పైన పైన 18 ఉంటుంది ఎందుకు 18 అంటే మనకి ఇక్కడ 2 లెటర్లు ఉన్నాయి కాబట్టి 2 నెంబర్ రాసినాము ఇక్కడ 1 లెటర్ ఎక్కడి నుంచి వచ్చినాం ఫ్రమ్ మీటర్లకి వెళ్ళొచ్చిన కాబట్టి ఇక్కడ వచ్చేసేసి నెక్స్ట్ వచ్చేసేసి సబ్హెడింగ్ వచ్చేసేసి సగటు వేగం యావరేజ్ స్పీడ్ అంటాం ఏమంటున్నాము సగటు వేగం దీంట్లో మొత్తం స్టోరీ చెప్పాను కానీ డయాగ్రామ్ గీస్తున్నాండి ఇది 2 సమాన భాగాలు పోయినప్పుడు ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ వచ్చినప్పుడు వై కిలోమీటర్ అంటే పోయినప్పుడు ఎంత దూరం ఉంటుందో వచ్చినప్పుడు కూడా అంతే దూరం ఉందని చెప్పడం కొరకే చెప్పుకొస్తున్నాను అప్పుడు ఫార్ములా 2xy/x + y ఒక్కసారి నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు చూడండి రండి ఇప్పుడు మనము ఈ 2 తీసేస్తే ఎవరున్నారండి xy/x + y ఇది ఏమైనా కొత్తగా చెప్పిన సూత్రమా లేదు కాలం పనిలో ఏబీలు ఇద్దరంటే ఏం రాసినాము xy/x + y అందుకొరకు షార్ట్ కట్ మనం ఎందుకొరకు చెప్పుకొచ్చినామంటే ఇది రైట్ ఒకవేళ 3 సమాన భాగాలుగా ఉంటే
ఒకదాని ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్, ఇంకొక దాని వై కిలోమీటర్ పర్ అవర్, మరొక దానిని జెడ్ కిలోమీటర్ పర్ అవర్ అనుకుంటప్పుడు ఫార్ములా 3xyz/xy+yz+zx. ఓకేనా? రైట్. ఇది కూడా ఎక్కడో చూసాము, ఇదేమన్నా కొత్త ఫార్ములా అంటే మూడు తీసేస్తే ఏబిసి ముగ్గురు వ్యక్తులు అన్నప్పుడు ఎక్స్ వైజెడ్ 5, 10, 20, 30 వేసేసి అదే విధంగా ఏం లేదు. ఈ ఫార్ములా మనకు ఆల్రెడీ పరిచయము, ఈ ఫార్ములా ప్రాచయం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏం చెప్పినాము, కిలోమీటర్ల నుంచి మీటర్లకు మార్చిన ప్రాబ్లం లేదు, మీటర్ల నుంచి కిలోమీటర్ ఎందుకంటే 2 అడ్రస్ పైన ఉంటుంది, ఫ్రమ్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది అన్నాము కింద ఉంటుంది. లెటర్ను గుర్తుపెట్టుకోవాలని, ఇద్దరు వ్యక్తులు లేదా రెండు వాహనాలు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే వాటి వేగములను కలపవలను, సమ్ ఆఫ్ దేర్ స్పీడ్స్, వారి వేగములను కలపవలను. ఇద్దరు వ్యక్తులు లేదా రెండు వాహనాలు ఒకే దిశలో ప్రయాణిస్తే వాటి వేగాలను తీసివేయవలెను. ఇది మొత్తం ఇంట్రడక్షన్ పార్ట్. ఓకే, ఫస్ట్ మనం బేసిక్ కాకుండా మనకి ఇలాంటి లింకులు ఉన్నాయి చూసినామా, అంటే ప్రీవియస్ మనకు కాలం పని పైపులు చెప్పుకొచ్చాం కదా, ఆ మోడల్ ఎలా ఉన్నాయో వీటికి ఏమైనా రిలేషన్స్, మేము చెప్పాం కదా వీడియోలో మనకు చెప్పాము కాలం పని నేర్చుకుంటే పైపులు ఫ్రీ, కాలం దూరం నేర్చుకుంటే రైలు, వాటికి కూడా రిలేషన్స్ ఉన్నాయి. ఆ రిలేషన్స్ బేస్ చేసుకొని మనం చెప్పుకొస్తున్నాం, కొంచెం కేర్ఫుల్ చూసుకొని నెక్స్ట్ మోడల్స్కి వెళ్ళాం. ఓకే, గో టు మోడల్స్. మనం రిలేషన్స్ ఉన్నాయి ఫస్ట్ చెప్పుకుందాం అనుకుంటాం. రైట్, క్వశ్చన్ చూడండి, ప్లే చేస్తున్నాం మనం. ఓకేనా? ఒక బాలుడు తన ఇంటి నుండి పాఠశాలకు గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి తిరుగు ప్రయాణంలో గంటకు 2 కిలోమీటర్ల వేగంతో తన ఇంటికి చేరడానికి మొత్తం 5 గంటలు పట్టెను. అయితే ఇంటి నుండి పాఠశాల ఎంత దూరంలో కలదు? అయితే ఇంటి నుండి పాఠశాల ఎంత దూరంలో కలదు? రైట్, మనం డయాగ్రామ్ గీస్తున్నాం. ఇదెవరు మనకు హౌస్, ఇల్లు. ఓకేనా? ఎక్కడికి వెళ్తున్నాడు? పాఠశాలకి వెళ్తున్నాడు. స్కూలు ఎక్కడికి వెళ్తున్నాడు? పాఠశాల. పోయినప్పుడు స్పీడ్ ఎంత అంటున్నాడు? 3 కిలోమీటర్ పర్ అవర్. రిటర్న్ కమ్ బ్యాక్ వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు? 2 కిలోమీటర్ పర్ అవర్. దూరం తెలియదు కాబట్టి నేనేమనుకుంటున్నా, ఎక్స్ అనుకుంటున్నా. రావడానికి పోవడానికి కలిపి మొత్తం ఎంత కాలం పట్టింది అన్నాడు? 5 గంటలు పట్టింది. ఓకేనా? ఒకసారి ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం రాస్తున్నా? 5 రాస్తున్నా. ఎందుకు? నాకు కాలం తెలుసు కాబట్టి. ఈయనెవరు మనకు? కాలం. ఎవరైనా మనకు కాలం. కాలము ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పినాము? దూరము బై వేగం. దూరం ఎంత ఉంది మనకు? x/3. దూరం ఎంత ఉంది మనకు? x/3. రిటర్న్ వచ్చినప్పుడు కూడా ఎంత ఉంది మనకు? x/2. రిటర్న్ వచ్చినప్పుడు ఎంత ఉంది? x/2. ఇప్పుడు మనకి ఇది ఏ రూపకంలో ఉంది? భిన్న రూపకంలో ఉంది. భిన్న రూపకంలో ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాము? కాసా కడుతున్నాం. ఎవరికి? 3:2 కాసా కడితే ఎంత వస్తుంది మనకు? 6. 3:2 కాసా కడితే ఎంత? 6. 6ను 3తో భాగిస్తే ఎంత? 2x. 2తో భాగిస్తే ఎంత? 3x ఇజ్ ఈక్వల్ టు ఎంత మనకు? 5. 2+3 ఎంత? 5x ఇజ్ ఈక్వల్ టు 5x 6. 5x ఇజ్ ఈక్వల్ టు 5x 6. ఓన్లీ x ఇజ్ ఈక్వల్ టు 5x 6/5. ఎవరెవరు క్యాన్సరు? 5 క్యాన్సల్ కాబట్టి పాఠశాల ఇంటి నుండి ఎంత దూరంలో కలదు? 6 కిలోమీటర్ల దూరంలో కలదు. జస్ట్ ఏం లేదు, ఇమాజినరీ క్వశ్చన్ చూసుకుంది. మరి మాస్టారు మీరైతే మనం కాలం పని నేర్చుకుంటే కాలం దూరం ఈజీగా అవుతుంది అంటారు, మీరు ఇట్లా చెప్పుకొచ్చిండ్రు. రైట్, ఇప్పుడు దేనికి మార్చుకొస్తున్నా? కాలం పని వర్షన్లకు మార్చుకొస్తున్నా. ఒకరోజు వేగం ఎంత? 3 కిలోమీటర్ పర్ అవర్. ఒకరోజు వేగం ఎంత? 2 కిలోమీటర్ పర్ అవర్. కింద ఏం రాస్తున్నాము? 3+2. ఇది ఎక్కడొచ్చింది? ఆల్రెడీ ఏ 3 రోజులు, బి 2 రోజులు, ఏం లేదు, పాతది యాజ్ ఇట్ ఈజ్ కట్ పేస్ట్. అందుకొరకే నేను మనం చెప్పుకొస్తున్నది కాబట్టి కొంచెం జాగ్రత్త. ఇక్కడ నేను చేస్తున్నది ఎక్స్ట్రా వర్డ్ ఏం రాస్తున్నా? మొత్తం కాలం రాస్తాను. ఎక్స్ట్రా వర్డ్ ఏం రాస్తున్నా? మొత్తం కాలం రాస్తాను. అయిపోయా, వచ్చేసింది ఆన్సర్ వెరీ సింపుల్ విధం. రైట్, 3x2 ఎంత? 6. 3+2 ఎంత? 5. ఈ 5 క్యాన్సల్ అయితే ఎన్ని కిలోమీటర్లు మనకు? 6 కిలోమీటర్ల దూరంలో. వెరీ సింపుల్, మనకి ఇక్కడ కొత్త లాజిక్ ఏం లేదు. అందుకొరకే కాన్సెప్ట్ గట్టికి కూసబెట్టుకోవాలి. అర్థమెటిక్ చెప్పడం ఇంపార్టెంట్ కాదు, ఒక లయబద్ధంగా పిల్లలకు అర్థమయ్యి పాత టాపిక్లకు సంబంధం ఉన్నట్టు చెప్పుకుంటూ రావాలి. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎక్కడైనా చెప్పుకోవచ్చు, కానీ అక్కడ ఫస్ట్ మోడల్, ఇక్కడ ఫస్ట్ మోడల్ ఎందుకు చెప్పుకోవచ్చు అంటే మనకు కన్వీనియన్స్ ఉండాలన్న దాని కొరకు మనం చెప్పుకోవచ్చు.